ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను. నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి. గోదావరి నీళ్లు వస్తున్నాయి గాని విశాఖపట్నం పూర్తిగా తాగేదానికి గాని పొలాలకు గాని నీళ్లు ఇచ్చే పరిస్థితి రావాలి. అందుకే ఈ రోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే కొంత సమయం పడుతుంది గాని అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక 2500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడే తక్కువ చూశాను ఈ అండర్ పాస్ కూడా వేయాలి. ఈ రెండు కూడా వార్ ఫుటింగ్ మీద ఈ రోజే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పచెప్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇంకా కాలయాపం లేదు, ఇమ్మీడియట్ గా చేయాలి. అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడ అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని ఒక 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది 93 కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే. దీనివల్ల దగ్గర దగ్గర 1 లక్ష ఎకరాలకు ఈ అనకాపల్లిలో నీళ్లిచ్చే అవకాశం వస్తుంది. ఇప్పుడే ప్రారంభించమంటున్నా, ఎంత వీలైతే అంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజానీకు రుణం తెచ్చుకుంటాం. అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు తీసుకుపోతాం.